హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నా పేరు చైతన్య మంజునాథ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాల ఆంధ్ర ఫ్యామిలీ. సో ఈ వీడియో వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ నుంచి సాటర్డే నైట్ వరకు అప్పుడప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో అండి. సో మేమైతే కౌటిల్య స్కూల్ కి కౌటిల్యని పిక్ చేసుకోవడానికి వచ్చామండి. సో కౌటిల్య వాళ్ళ స్కూల్లో వచ్చేసి డ్రాప్ చేసినప్పుడు అండ్ పిక్ చేసుకున్నప్పుడు కంపల్సరిగా సైన్ చేయాలి. సో కౌటిల్య క్లాస్ రూమ్ లో నన్ను చూసేసరికి చాలా షాక్ అయిపోయాడు అండ్ సర్ప్రైజ్ గా ఫీల్ అయిపోయాడండి. సో కౌటిల్య వాళ్ళ స్కూల్ నుంచి మేము లైబ్రరీకి వచ్చామండి. సో ఈ లైబ్రరీ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో నేను లాస్ట్ వీడియోలో మీకు లైబ్రరీ షేర్ చేశా కదండి, సో ఆ లైబ్రరీ కంటే ఈ లైబ్రరీ చాలా పెద్దదండి. సో లైబ్రరీలో కొన్ని బుక్స్ తీసుకోవాలండి అండ్ కొన్ని బుక్స్ రిటర్న్ ఇవ్వాలి, సో అందుకే వచ్చాము. సో కౌటిల్యకి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం అండి. సో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తాడు. సో ఇక్కడ కనిపించే సెక్షన్ వచ్చేసి ఓన్లీ కిడ్స్ సెక్షన్ అండి, అండ్ ప్రతి డే లైబ్రరీలో ఏదో ఒక యాక్టివిటీ ఉంటుందండి కిడ్స్ కి. సో కౌటిల్యకి అయితే లైబ్రరీకి రావడం అంటే చాలా ఇష్టము. సో చిన్నాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు లైబ్రరీకి వచ్చి. సో చిన్నోడు కూడా హాస్పిటల్ డెలివరీ అయిన వెంటనే ఒక బుక్ ఇచ్చారండి, ఎర్లీ లెర్నింగ్ బుక్ అని బ్రౌన్ బేర్ బుక్ ఇచ్చారు. సో ఇంకా బుక్స్ రిటర్న్ ఇచ్చాము అండ్ కొన్ని బుక్స్ తీసుకున్నాము. సో వెళ్లేటప్పుడు మాకైతే ఈ బ్యూటిఫుల్ మినీ హౌస్ డిజైన్ అయితే కనిపించిందండి, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో ఇంట్లోకి ఏవేవి కావాలో అన్ని వస్తువులతో సహా ఉన్నాయండి. సో ఇదొచ్చేసి వేరే వాళ్ళు డొనేట్ చేశారంట లైబ్రరీకి. సో ఈ మినీ హౌస్ డిజైన్ మీకు కూడా నచ్చింది కదండి. సో లైబ్రరీ ముందంటే పార్కింగ్ చేయడానికి ప్లేస్ కానీ అండ్ లైబ్రరీ ముందు పెద్ద రివర్ ఉందండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇంకా లైబ్రరీ నుంచి షాపింగ్ కి వచ్చామండి. సో ఈ షాప్ వచ్చేసి ఫ్యాక్టరీ అవుట్లెట్ బిఎల్స్ అండి ఇది. సో దీంట్లో ప్రైసెస్ వచ్చేసి ఫ్యాక్టరీ ప్రైస్ కంటే కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఇంకా ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేసామండి. సో ఇదొచ్చేసి నెక్స్ట్ డే అండి. సో చిన్నోడికి 5th మంత్ వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్ కి వెళ్ళాము అండ్ చిన్నోడికి హైట్ వెయిట్ చెక్ చేశారు. సో చిన్నోడు అయితే కాళ్ళతో పేపర్ ని తన్ని తన్ని పేపర్ మొత్తం చించేశాడండి. సో ఇంకా డాక్టర్ చెప్పారండి సో సాలిడ్ స్టార్ట్ చేయమని. సో ఇంటి ఫుడ్ వచ్చేసి 7th మంత్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పారు. సో చిన్నోడికి వ్యాక్సిన్ వేయడం కంప్లీట్ అయిపోయింది. సో ట్విస్ట్ ఏంటంటే మేము కూడా గెస్ట్ చేయలేదండి, సో ట్రావెల్ చేస్తున్నామని డాక్టర్ కి చెప్పాము. సో డాక్టర్ వచ్చేసి కౌట్ల కూడా హైట్ వెయిట్ చెక్ చేసి ఫీవర్ రాకుండా ఉండడానికి ఇంజెక్షన్ చేశారు. సో ఇద్దరు పిల్లలకి ఒకేసారి వ్యాక్సిన్ అండ్ ఇంజెక్షన్ చేసేసరికి నాకైతే చాలా బాధ అనిపించింది. ఇద్దరు ఒకేసారి బాధపడ్డారు కదా, నాకు కూడా బాధ అనిపించిందండి. సో ఇంకా కౌట్లకి ఇంజెక్షన్ చేపించి బాధ పెట్టాం కదా, సో అందుకే చిల్ చేయడానికి ఈ బీచ్ కి అయితే వచ్చామండి. సో ఈ బీచ్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి అండ్ హాస్పిటల్ కి దగ్గరగానే ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎవ్వరు లేట్ చూడండి. అండ్ ఈ అలలతో చాలా సేపు ఆడుకున్నాము, ఆ ప్రశాంతమైన వాతావరణంలో చాలా సేపు ఎంజాయ్ చేశాము అండ్ ఇసుకతో కూడా ఆడుకున్నామండి. సో చిన్నోడైతే ప్రశాంతమైన వాతావరణంలో మంచిగా పడుకున్నాడండి. సో యూఎస్ లో వచ్చేసి రోడ్డు క్రాస్ అవ్వాలంటే ఇటువంటిది ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేస్తే మనకు 10 సెకండ్స్ పాటు టైం ఉంటుంది, ఆ 10 సెకండ్స్ లో మనం రోడ్డు క్రాస్ అవ్వచ్చు. వీకెండ్ కదా, సో మా ఫేవరెట్ ఫుడ్ తినడానికి మా ఫేవరెట్ రెస్టారెంట్ కి వచ్చామండి. సో రెస్టారెంట్ లో వచ్చేసి మా మెను అస్సలు చేంజ్ అవ్వదండి, సేమ్ ఉంటుంది. సో చేంజ్ అయితే ఓన్లీ పన్నీర్ మాత్రమే చేంజ్ అవుతుందండి. సో అక్కడ నుంచి రివర్ సైడ్ పార్క్ వచ్చామండి. సో ఈ పార్క్ అయితే చాలా పెద్దగా ఉందండి. సో ఫస్ట్ టైం వచ్చాము ఈ పార్క్ మేము. సో కౌటిల్యకైతే ఎక్కడ ఏ ఫ్లవర్ కనిపించినా కంపల్సరిగా తెచ్చిస్తాడండి అండ్ నాకు కూడా చాలా ఇష్టము కౌటిల్య చేత్తో ఫ్లవర్ తీసుకోవడము. సో ఈ రివర్ సైడ్ పార్క్ వచ్చేసి చాలా పెద్దగా ఉందండి అండ్ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ పార్క్ ఉంది కాబట్టి చాలామందే వచ్చారండి. అండ్ వీకెండ్ కదా, సో చాలామంది చిల్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి, డ్యాన్స్ వేయడానికి వచ్చారు. సో అమెరికాలో వచ్చేసి ఏజ్తో అస్సలు సంబంధం లేదండి, ప్రతి ఒక్కరు బాగా మంచిగా డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. సో కాసేపు అక్కడ కూర్చొని ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ అక్కడి నుంచి మేము అయితే గ్రౌండ్కి వచ్చామండి. సో గ్రౌండ్లో అయితే చాలాసేపు అందరం ఆడుకున్నామండి అండ్ కౌటిల్య మా హస్బెండ్ చాలా సేపు పరిగెత్తుకుంటూ ఆడుకున్నారు. సో యుఎస్ లో వచ్చేసి న్యూ బార్న్ బేబీకి ఫ్రీగా కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. సో బేబీ రిలేటెడ్ గా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయండి, సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇలా ఫ్రీ కిట్ అనేది వస్తుందండి. సో మేము వాల్మార్ట్ నుంచి ఈ కిట్ అనేది రిసీవ్ చేసుకున్నామండి. సో మాకైతే మేము ఎప్పుడు అప్లై చేసాము, ఎప్పుడు రిసీవ్ చేసుకున్నామండి. సో అదండి ఇవాళ వీడియో. హోప్ మీకు అందరికి ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయడం మర్చిపోదండి. సో మీరు ఇంకా మన ఛానల్ కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుంటాను, అంతవరకు టేక్ కేర్, బాయ్.